మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కే పాల్ చెండూర్ మండలంలో వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కొత్తగా రైతు వేషం వేసుకొని రోడ్ షో నిర్వహిస్తూ మధ్య మధ్యలో సైకిల్పై కొంత దూరం ప్రయాణించారు. తర్వాత రోడ్డు పక్కన ఉన్న కూలీల వద్దకు వెళ్లి పత్తి తీస్తూ కొద్దిసేపు హల్చల్ చేశారు. అక్కడక్కడ సెల్ఫీలు ఇస్తూ రైతులతో సంభాషిస్తూ ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత లాభం వస్తుందని వివరాలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. తనని గెలిపిస్తూ మునుగోడు నియోజకవర్గం రైతుల కోసం 7,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి ప్రతి రైతుకు ఉన్న అప్పులు తీరుస్తానని, అమెరికా పద్ధతిలో వ్యవసాయం చేయటానికి కృషి చేస్తానని అన్నారు. ప్రతి రైతు 100 మందితో ఓటు వేయించాలని రైతులకు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. కేసీఆర్ గారి రైతు బంద్ అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. 10,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలు 20,000. మరి ఆ 480,000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీలోకి పోయిందా? ఇదే రైతులు గమనించాలి. మీకేదో రైతు బంధు ఇస్తున్నారు అనుకుంటున్నారు. మీ పేరుని ఎకరానికి మీ కుటుంబానికి 5 లక్షలు అప్పు చేసి 5,000 10,000 ఇస్తున్నారు. అది కూడా డబ్బంతా అయిపోయింది ఇప్పుడు. ఎందుకు? టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొండంతోనే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొని 1,000 కోట్లు వృధా చేశారు. బీజేపీలు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కొంటున్నారంటే పశువుల్ని పందులను కొన్నా 10,000 20,000 30,000. అంటే ఈ పశువులు పందులు విలువ, ఈరోజు ఎమ్మెల్యేల విలువ 100 కోట్ల నుంచి 1,000 కోట్లు అయింది.